విభజించిన కాంగ్రెస్ కి ప్రస్తుతం కోలుకోలేని పరిస్థితి లేదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ జగన్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీపై ఎన్నిసార్లు అసత్య ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదని అన్నారు. కాంగ్రెస్ తో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అలయన్స్ ఉండదు ఉండదు ఉండదు. నేను గ్యారంటీ చెప్పిన అట్లా ఉంటే కదా నేను గురి తీసుకుంటా. ఎందుకంటే కాంగ్రెస్ చీకొట్టిన వాళ్ళు మా ఆంధ్ర వాళ్ళు. అంటే ఏదో మీరు కర్ణాటక పోయినాడు సీఎం గారు అనే ఉద్దేశంతో చెప్తున్నట్టు మాటలు కానీ అటువంటి ప్రసక్తి ఉండదు. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో కలవం మేము. పార్టీ నిర్ణయము, కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తి ఉండదు. కలయికలు అన్నీ కూడా ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు ఏర్పడతాయి. కానీ కాంగ్రెస్ ఎందుకు దూరం పెట్టేవంటే ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ కలవమని. కాంగ్రెసే మాకు అన్యాయం చేసింది, విభజన చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ విభజన చేస్తే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ ప్రజలు అందరూ కూడా ఒక డిపాజిట్ లేకుండా కాంగ్రెస్ను ఓడించారు. దాన్ని దూరం పెట్టాము, ఈరోజు కూడా దాన్ని దూరం పెట్టాము. కాబట్టి కాంగ్రెస్కి పట్టి పరిస్థితుల్లో దాంతో కలుపుకునే అవకాశం లేదు. కానీ మిగతా పార్టీల్లో మిగతా పొత్తులు అనేది ఎన్నికల తర్వాతనే ఏర్పడతాయి, కానీ ఎన్నికల ముందు ఏర్పడతాయి కానీ ఇప్పుడప్పుడే చెప్పలేము. వైకాపాతో బీజేపీ లాలు వచ్చే కారణంగానే రాజీనామాలు వెంటనే ఆమోదించలేదు. ఉప ఎన్నికల్లో తమ రహస్యమైన నేస్తమైన వైకాపాను గెలిపించగలగన్న నమ్మకం బీజేపీకి కూడా లేదు. అందుకోసమే ప్రభుత్వం కూడా వాటిని ఆమోదించలేదు. పిల్లి పాలు తాగుతూ తమను ఎవరు చూడలేదన్నట్లుగా వైకాపా బీజేపీలు తమ లాలోచన ప్రజలు తెలుసుకోలేరని అజ్ఞానంలో ఉన్నారు. నిన్న 14లో వైకాపాను ఓడించారు. అయితే అదే విఫల నాటకాన్ని, అదే కపట నాటకాన్ని ఇప్పుడు హోదా కోసం ఎంపీలు రాజీనామాలు అంటూ చేస్తున్న టక్కరి చేష్టలకు 1919లో ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు వైకాపాకు దక్కనివ్వరు. కేసుల మాఫీ కోసం జగన్ విజయసాయి రెడ్డి గారు 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తూ బీజేపీతో అక్రమ సంసారం చేస్తున్నారు. హోదా ఇవ్వవలసిన బీజేపీపై పోరాటం చేయకుండగా టీడీపీని టార్గెట్ చేయడంకు అందుకు నిదర్శనంగా కనపడతా ఉంది. బీజేపీ నీడన చేరిన వైకాపాకు 1919లో పుట్టగతులు ఉండవు. ఎన్ని మహాకుట్రలు చేసినా మట్టి కరవక మానదు. జగన్ విజయసాయిలు తమ వ్యక్తిగత స్వార్థానికి వైకాపాను నమ్ముకున్న నాయకుల భవిష్యత్తును కూడా మంటగలుపుతున్నారు. ఆంధ్ర ద్రోహులే కాకుండగా చివరకు సొంత పార్టీల నాయకుల భవిష్యత్తును కూడా బీజేపీకి తాకట్టు పెట్టిన ద్రోహులుగా జగన్ విజయసాగర్ రెడ్డి మిగిలిపోతారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి నన్ను కూడా వాళ్ళు ఏదో చెప్పారు. కేఈ గారి కుటుంబ పెత్తనం జరుగుతూ ఉన్నాయని. కేఈ గారి కుటుంబ పెత్తనం కాదు, ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర నాకు ఉంది. నేను కానీ ఒక సమయం సరిగ్గా చేయకపోతే, ఒక ధనం సరిగ్గా చేయకపోతే నన్ను డిప్పేసేవాళ్ళు. కానీ నేను సరిగా చేస్తున్నాను, ప్రజల ఆదరణ పొందుతున్నాను కాబట్టి, నాకు ప్రజల ఆశీర్వాదం ఉన్నాం కాబట్టి 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర నాకు ఉందని కూడా తెలియజేస్తా ఉన్నారు. అందుకోసం చిల్లర మాటలు మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలు మానేసి ఏమి జరుగుతుంది, ఎందుకోసం కేఈ కృష్ణమూర్తి ఈరోజు మరి డిప్యూటీ సీఎం అయినాడు, ఎందుకోసం అయినాడు, ఏ విధంగా అయినాడు అని ఆలోచన చేయండి. నా వల్ల ఏదైనా ఒక తప్పు జరిగింటే నేను క్షమాపణలు చెప్పుకుంటాను, కానీ ఎక్కడ తప్పు జరగలేదు.